ఒకప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన నేత జలగం ప్రసాదరావు జిల్లాలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని చెరగని ముద్రతో సుదీర్ఘ రాజకీయ పయనం చేసిన దివంగత మాజీ సీఎం జలగం వెంగళరావు పెద్ద కుమారుడు. ఆయన సత్తుపల్లి కేంద్రంగా 2 దశాబ్దాల క్రితం పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ పోషించారు. అయితే కొన్ని రాజకీయ పరిణామాలతో చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రసాదరావు. అయితే రాజకీయాలకు క్రమంగా దూరమైన ఆయన ఇప్పుడు మళ్లీ ఎంట్రీ ఇస్తారనే సంకేతాలు వెలువడ్డాయి. ప్రసాదరావు పాలిటిక్స్ లో రీఎంట్రీ ఇస్తే జిల్లా రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగింది జలగం కుటుంబం. ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చిన ఘనత కూడా ఆ కుటుంబానికే దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీని ఖమ్మం జిల్లాలో గ్రామానికి తీసుకెళ్లారు. వెంగళరావు పెద్ద కుమారుడు జలగం ప్రసాదరావు సైతం జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో ఎదిగారు. తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాల కారణంగా కొంత అస్థిరత నెలకొంది. అప్పట్లో ప్రసాదరావు ఇతర పార్టీలకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై బహిష్కరణ వేటు వేసింది. అప్పటి నుంచి ప్రసాదరావు రాజకీయాల్లో మౌనముద్ర వహించారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. జిల్లాల వారీగా అక్కడి రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతలను ఎదుర్కొనేందుకు పలువురు సీనియర్ నేతలను రంగంలోకి దించేందుకు సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలతో విడదీయరాని సంబంధం ఉన్న జలగం కుటుంబానికి చెందిన ప్రసాదరావు తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్ అయిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో సత్తుపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన జలగం కుటుంబంతో ప్రత్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు ఎప్పుడూ హోరాహోరి పోరు ఉండేది. గతంలో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన వెంగళరావు చిన్న కుమారుడు వెంకట్రావు సైతం తుమ్మలపై విజయం సాధించారు. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ జలగం వర్సెస్ తుమ్మల నాగేశ్వరరావు పోటాపోటీగా నిలిచేవారు. అయితే నియోజకవర్గాల మార్పుల తర్వాత ఖమ్మం నుంచి 2 సార్లు పోటీ చేసిన తుమ్మల ఒకసారి ఓటమి చవిచూశారు. తర్వాత పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికకు దారితీసింది. దీంతో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా కొనసాగుతున్నారు. బలమైన క్యాడర్ ఉన్న నాయకునిగా పేరున్న తుమ్మలను ఢీకొట్టే నాయకులు కాంగ్రెస్ లో లేరు అనుకున్న తరుణంలో చిరకాల ప్రత్యర్థి కుటుంబం నుండి మరలా ప్రసాదరావును పోటీలోకి దించేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రసాదరావు సిద్దమయ్యారని ఆయన అనుచరులు అంటున్నారు. పాలేరు నియోజకవర్గంలో గ్రామీణ స్థాయిలో గట్టి పట్టున్న పార్టీ కాంగ్రెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. అందులోనూ బలమైన నాయకుడిగా పేరున్న జలగం ప్రసాదరావు రీఎంట్రీ ఇస్తున్నారన్న సంకేతాలతో రాజకీయ సమీకరణాలు అంతకంతకు మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవేళ తుమ్మల వర్సెస్ జలగం పోటీలో నిలిస్తే వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ జలగం ప్రసాదరావు హస్తం పార్టీలోకి రీఎంట్రీ ఇస్తే సత్తుపల్లితో పాటు మరో 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు బలం చేకూరే అవకాశముందని భావిస్తున్నారు. రీజనల్ డెస్క్, భారత్ టుడే.